ఈరోజు రాష్ట్రంలో 11 టీచింగ్ హాస్పిటల్స్ మనకు అందుబాటులో ఉంటే ఆశ్చర్యకరమైన విషయం ఏందంటే అందులో కూడా కేవలం 7 టీచింగ్ హాస్పిటల్స్ లో మాత్రమే ఈ సిటి ఎంఆర్ఐ స్కామ్ల మిషన్స్ అందుబాటులో ఉన్నాయి ఆ 7ంటిలో కూడా ఆ 7 హాస్పిటల్స్ లో కూడా ఈ సిటి ఎంఆర్ఐ స్కామ్లు పీపీపీ మోడ్ లోనే అందుబాటులో ఉన్నాయి వితౌట్ ఎనీ స్కోప్ ఫర్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ గాని సాఫ్ట్‌వేర్ అప్గ్రేడేషన్ గాని క్వాలిటీ ఆఫ్ డయాగ్నోసిస్ అప్గ్రేడేషన్ గాని క్వాలిటీ ఆఫ్ పిక్చర్ అప్గ్రేడేషన్ గాని ఇవేవీ కూడా లేకుండా అవి కూడా అందుబాటులో ఉన్నాయి సో ఈ పరిస్థితి నుంచి పూర్తిగా గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని కూడా ఈ టీచింగ్ హాస్పిటల్స్ మనం ఉన్నవి ఈ 11 టీచింగ్ హాస్పిటల్స్ ఏ కాక మనము ఈ రెండేళ్లలో మరో 16 టీచింగ్ హాస్పిటల్స్ యాడ్ చేయబోతా ఉన్నాం ఇది ఇంతవరకు హిస్టరీలో ఎప్పుడు జరగని విధంగా నాడు నేడు కార్యక్రమంలో ఈ ఉన్న 11 ఫెసిలిటీస్ ను కార్పొరేట్ స్థాయికి నేషనల్ స్టాండర్డ్స్ కు అప్గ్రేడ్ చేయడమే కాకుండా మరో 16 టీచింగ్ హాస్పిటల్స్ ను కూడా ప్రతి పార్లమెంట్ కు ఒక టీచింగ్ హాస్పిటల్ ఖచ్చితంగా అందుబాటులోకి తీసుకొని రావాలి అన్న ఉద్దేశంతో ఒక టీచింగ్ కమ్ నర్సింగ్ కాలేజెస్ ను ప్రతి పార్లమెంట్ పరిధిలోనూ అవైలబుల్ గా తీసుకొని వచ్చే కార్యక్రమంలో భాగంగా 16 యాడ్ చేస్తా ఉన్నాం సో ఈ 16 యాడ్ చేసేటివి ఈ 11 మంది దగ్గర ఉన్నవి వీటి అన్నిటిలో కూడా టాప్ ఆఫ్ ద లైన్ డయాగ్నోసిస్ సర్వీసెస్ కూడా అవైలబుల్ గా ఉండాలి ఆ దృక్పథంతోనే అడుగులు ముందుకు వేశాం ఈ టాప్ ఆఫ్ ద లైన్ డయాగ్నోసిస్ సర్వీసెస్ అవైలబుల్ గా ఉండడమే కాకుండా వీటిని కూడా ఆరోగ్యశ్రీ లేక్ తీసుకొని వచ్చి ఆరోగ్యశ్రీ ద్వారా ఇక్కడ ఆరోగ్యశ్రీ పేషెంట్స్ అందరికీ కూడా ఫ్రీగా ఉచితంగా డయాగ్నోసిస్ సర్వీసెస్ క్వాలిటీ సర్వీసెస్ అందుబాటులోకి తీసుకొని రావడం ఒకవైపు జరిగితే మరోవైపున ఆరోగ్యశ్రీ ట్రస్ట్ స్టేట్ గవర్నమెంట్ ట్రస్ట్ ఏదైతే ఉందో అది డబ్బులు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కు ఇస్తుంది ఈ మిషనరీ కోసం ఈ డబ్బుతో ఈ మిషనరీ ఎప్పుడూ కూడా కొత్తవిగా ఎప్పుడూ కూడా అప్గ్రేడెడ్ గా ఎప్పుడూ కూడా బాగా పనిచేసే విధంగా ఇవి రాబోయే రోజుల్లో స్థిరంగా నిలబడగలిగే పరిస్థితి కూడా ఏర్పడతాయి సో ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని ఓవరాల్ హాస్పిటల్స్ అన్ని కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో విపరీతమైన మార్పులు తీసుకొస్తూ నాడు నేడు ప్రోగ్రామ్ కు శ్రీకారం చుట్టాం అందులో భాగంగానే దాదాపుగా 69 కోట్ల రూపాయలతో ఈరోజు 4 సిటి మిషన్స్ 3 అంటే కడపలో ఆల్రెడీ ఒక ఎంఆర్ఐ మిషన్ ఉంది కాబట్టి మిగిలిన 3 చోట్ల 3 ఎంఆర్ఐ మిషన్స్ కూడా యాడ్ చేస్తా ఉన్నాం సో ది లేటెస్ట్ టెక్నాలజీతో సిటి మిషన్స్ కూడా విత్ 60 సెంటీమీటర్స్ బోర్తో ఎంఆర్ఐస్ కూడా 1.5 టెస్లా 60 సెంటీమీటర్ బోర్తో లేటెస్ట్ టెక్నాలజీతో ఇవి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం సీమెన్స్ మిషన్స్ ప్లస్ ఈ సీమెన్స్ మిషన్స్ తేవడమే కాకుండా 3 ఇయర్స్ వారంటీ కూడా వాళ్ళే ఉంటారు తర్వాత 7 ఇయర్స్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేస్తారు మొత్తానికి 15 ఏళ్లకు సంబంధించి టోటల్గా ఏ పేదవాడికైనా కూడా ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం మంచి సర్వీసెస్ ను గవర్నమెంట్ రంగంలోనే గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్స్ లోనే ఖచ్చితంగా ఉండేట్టుగా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇప్పుడు ఈ 4 కూడా ఈ 7 సర్వీసెస్ ఎక్కడైతే 7 చోట్ల ఈ ఉన్న 11లో 7 చోట్ల పీపీపీ మోడల్లో ఉన్న కనీసం ఆ సర్వీసెస్ ఉన్నాయి ఏదైతే ఉన్నాయో మిగిలిన 4 చోట్ల అసలు సర్వీసెసే లేవు పీపీపీ మోడ్లోనూ లేవు అసలు సిటీ మిషన్స్ ఎంఆర్ఐ మిషన్స్ కూడా లేవు మన టీచింగ్ హాస్పిటల్స్ లో దానిని మారుస్తూ ఎక్కడైతే ఇవి పూర్తిగా సర్వీసెస్ కూడా లేని పరిస్థితిలో ఉన్నాయో వాటిలో ఈ శ్రీకాకుళం ఒంగోలు నెల్లూరు అని కడపలో
नालुगु चोट्ला कुड़ा ईसीटी मिशन्स एंड एमआरआई मिशन्स नु कुड़ा तीसुकोची पेड़ता उन्नम मिगिलिन एडु चोट्ला कुड़ा राबोये रोजुल्लो वाट्लो कुड़ा मनमे कोत्त मिशन्स नु पेट्टी वाटिनि कुड़ा गवर्नमेंटे नडिपिंचे कार्यक्रमंलोकि तीसुकोनि पोतां स्लोगा राबोये रोजुल्लो इवि काक इंका कट्टे 16 కొత్తగా కట్టే టీచింగ్ హాస్పిటల్స్ లో ఎలాగూ ఇవి కూడా భాగస్వా ఇవి కూడా దాంట్లో కూడా ఇన్కార్పొరేట్ చేసి ఇవి కూడా హాస్పిటల్స్ తో పాటు ఇవి కూడా వచ్చేట్టుగా చర్యలు తీసుకుంటా ఉన్నాం సో వీటి అన్నిటి వల్ల మనుషులకు పేదవాడికి మరి ముఖ్యంగా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఈ 69 క్రోర్స్ తో చేయబోయే ఈ కార్యక్రమానికి నాంది పలుకుతా ఉన్నాం ఇదన్నీ కూడా ఒక వైపున చెబుతూనే మరో వైపున హాస్పిటల్స్ లో ఉన్న ప్రతి డాక్టర్ కు అదే రకంగా ప్రతి హాస్పిటల్ లో ఉన్న డాక్టర్స్ నర్సెస్ సానిటేషన్ వర్కర్స్ ఈ విల్లే కాకుండా గ్రామ స్థాయి దాకా ఉన్న ఆశా వర్కర్స్ గ్రామ స్థాయి దాకా ఉన్న వాలంటీర్స్ వీరందరికీ కూడా ఈ కోవిడ్ సమయంలో పగలనక రాత్రనక ఎక్కువ కష్టపడి ఎక్కువ అందుబాటులో ఉండి ప్రెషర్కు లోన్ అవుతా ఉన్నా కూడా తట్టుకొని మంచి సేవలు అందిస్తా ఉన్న మీ అందరికీ కూడా ఎంత పొగిడినా కూడా దేర్ ఆర్ నో వర్డ్స్ కెన్ మ్యాచ్ ది వర్క్ దట్ హస్ బీన్ రెండర్డ్ అంత గొప్పగా మీరు పనిచేశారు మా అందరి యు హ్యావ్ ఆల్ ఆర్ అప్రిసియేషన్ మా అందరి మన్ననలు మా అందరి అప్రిసియేషన్ మీ అందరికీ కూడా ఉంటుంది ఇదే సందర్భంగా నేను కలెక్టర్లకు జాయింట్ కలెక్టర్లకు డిఎంహెచ్ఓలందరికీ కూడా మై అడ్వైస్ కూడా ఎందుకంటే ఈరోజు కొన్ని పేపర్లలోనూ కొన్ని న్యూస్ ఐటమ్స్ కూడా చూశాను వేర్ యునో ఫీవర్ సర్వే విషయంగా మనం అనుకున్న ప్రిసిషన్తో కొన్ని కొన్ని చోట్ల జరగనందుకు వి లాస్ట్ టెంపర్ అండ్ కొన్ని మనం గట్టిగా మాట్లాడామని గట్టిగా వన్ ఆఫ్ ద కమిషనర్స్ గట్టిగా మాట్లాడారని చిత్తూరులో అయితే కలెక్టర్ కూడా కొంచెం సీరియస్గా కూడా అడిగాడని ఇవన్నీ కూడా ఆల్ ది కలెక్టర్స్కు అందరు జేసీలకు అందరు డిఎంహెచ్ఓలకు కూడా మీ అందరికీ కూడా నా తరపు నుంచి ఒక అడ్వైస్ ఏంటంటే ఎవ్రీబడి ఈస్ అండర్ ప్రెషర్ సో దయచేసి ఇది మనసులో ఎప్పుడూ కూడా పోనివ్వకదండి ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ దట్ యు నో దట్ సిట్స్ ఇన్ అవర్ హెడ్ ఎవ్రీబడి ఈస్ అండర్ ప్రెషర్ కాబట్టి మనం వాళ్ళను సరిగ్గా పని చేయకపోతే నచ్చజెప్పి రోంత కౌన్సిలింగ్ చేసి కొద్దిగా కౌన్సిలింగ్ చేసి మంచిగా వాళ్ళతో పనులు చేయించుకునే కార్యక్రమమే చేయడానికి అడుగులు ముందుకు వేయండి కానీ డోంట్ లూజ్ టెంపర్ దానివల్ల మనం సాధించేది ఏమి ఉండదు మనుషులను నొప్పించడం తప్ప బికాస్ ఎవ్రీబడి ఈస్ అండర్ ప్రెషర్ ఎవ్రీబడి ఈస్ అండర్ అంటే మీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి మీ దగ్గర నుంచి ఆశా వర్కర్ల దగ్గర నుంచి వాలంటీర్స్ దాకా కూడా ఎవ్రీబడి అట్ ఎంఎన్ఓస్ హాస్పిటల్స్ డాక్టర్స్ దగ్గర నుంచి నర్సుల దగ్గర నుంచి శానిటేషన్ స్టాఫ్ దగ్గర నుంచి కూడా చూస్తే కూడా ఎవ్రీబడి ఈస్ అండర్ ప్రెషర్ బికాస్ అన్ప్రెసిడెంటెడ్ లెవెల్స్లో వీఆర్ డీలింగ్ విత్ పేషెంట్స్ అన్ప్రెసిడెంటెడ్ లెవెల్స్లో వీఆర్ డీలింగ్ విత్ సిచ్యువేషన్స్ 20,000 పైచిలకు రోజు ఇన్ పేషెంట్స్ కోవిడ్లో జన యాడ్ అవుతా ఉన్నారు సో దీస్ ఆర్ అన్ప్రెసిడెంటెడ్ టైమ్స్ ఎవ్రీబడి ఈస్ అండర్ ప్రెషర్ సో కాబట్టి దయచేసి అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ డోంట్ లూజ్ టెంపర్ ఇక్కడ మాత్రము అందరూ కూడా ఎక్స్ట్రీమ్లీ అందరూ బాగా కష్టపడతా ఉన్నారు అందరూ మంచి బాగా చేస్తూ ఉన్నారు అందరూ బాగా చేస్తూ ఉన్నారు కాబట్టే మన దగ్గర ఈరోజు టియర్ 1 సిటీస్ లేకపోయినా కూడా హైదరాబాద్ వంటి నగరాలు బెంగళూరు వంటి నగరాలు చెన్నై వంటి నగరాలు మన దగ్గర లేకపోయినా కూడా టియర్ 1 సిటీస్ మన దగ్గర లేకపోయినా కూడా
ఆ టెరిషరీ కేర్ అక్కడ ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మన దగ్గర లేకపోయినా కూడా మన మార్టాలిటీ రేట్ అంటే మన డెత్ రేటు వన్ ఆఫ్ ద లోవెస్ట్ ఇన్ ద కంట్రీ లోవెస్ట్ ఇన్ ద కంట్రీ ఎక్కడైతే ఉందో ఆ రాష్ట్రాలతో మనం పోటీ పడతా ఉన్నాం ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఇన్ స్పైట్ ఆఫ్ టియర్ వన్ సిటీస్ మనకు లేనప్పటికీ కూడా దట్ ఈస్ హ్యాపెనింగ్ ఓన్లీ బికాస్ మీరంతా కష్టపడతా ఉన్నారు కాబట్టి దట్ ఈస్ హ్యాపెనింగ్ ఓన్లీ బికాస్ మీరందరూ ఈ రెస్పాన్సిబిలిటీని చిరునవ్వుతో తీసుకోవడమే కాకుండా ఇంత ప్రెషర్లో కూడా ఇంత గొప్పగా బాగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఇది సాధ్యమవుతా ఉంది కాబట్టి ఆల్ ఆఫ్ యూ డూయింగ్ అన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ జాబ్ బట్ ప్లీజ్ డోంట్ లూజ్ స్కూల్ ఎక్కడా కూడా అందరూ కూడా టెంపర్ రాకుండా చూసుకోండి అండ్ నచ్చజెప్పి సర్ది చెప్పి నచ్చజెప్పి వీళ్ళందరినీ కూడా పనిచేయించుకునే కార్యక్రమం వల్ల చేయాలి అనేది మనసులో దయచేసి పెట్టుకోమని ఆల్ ది కలెక్టర్స్ అండ్ జాయింట్ కలెక్టర్స్ అండ్ డిఎంహెచ్ఓలకు స్పెసిఫిక్గా కూడా కమిషనర్స్ అందరికీ కూడా స్పెసిఫిక్గా కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ దమ్ అండ్ ఈరోజు చేసే ఈ మంచి కార్యక్రమం ద్వారా మనము ఆరోగ్యశ్రీలో ఒక అడుగు మరో అడుగు ముందుకు వేసినట్టే నాడు నేడు కార్యక్రమంలో ఒక మరో అడుగు ముందుకు వేసినట్టే వీటి అన్నిటి వల్ల కూడా ప్రజలకు ఇంకా మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాను థ్యాంక్ యూ ఎవ్రీబడీ